ఇంటింటికి వెళ్లి మహిళలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైతే వాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా భద్రతపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరితతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ గురువారం నుంచి ప్రారంభించాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక రంగంపై ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. నదీ ప్రాంతాల్లోని పర్యాటక బోటు ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా దేశ ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమంగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పరీక్షల నిర్వహణ వల్ల 80 లక్షల మందికి ముప్పు పొంచి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే తమ పార్టీ పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తోందని ఆయన మీడియాకు తెలియజేశారు. కరోనా కాలంలో పన్నులు తగ్గించాలని జనం కోరుతుంటే తగ్గించకపోగా పెంచడం దారుణమని పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షుడు సిహెచ్ బాబురావు అన్నారు. ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన విమర్శించారు. పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలో ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఐటీలో ఏపీ అగ్రగామిగా నిలిచిందని మంత్రి గౌతమ్ రెడ్డి సీఎంకు వివరించారు. వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండా పోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దిశ చట్టం ఏమైందని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తానన్న సీఎం ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. పోలీసులు కేవలం టీడీపీ నాయకులపై కక్ష సాధించడం కోసమే పనిచేస్తున్నారని, మహిళలపై దాడులు వాళ్లకి పట్టమని ధ్వజమెత్తారు. మైలవరం మండలం తోలుగోడులో మల్లాది నాగేంద్రమ్మ మృతి వ్యవహారం దుమారాన్ని రాజేస్తోంది. నాగేంద్రమ్మ మృతిపై పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఎస్సీ కాలనీలో మహిళ చనిపోతే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నాగేంద్రమ్మ మృతిపై విచారణ చేపట్టి అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాపులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాపు యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రొక్కం శివశంకర్ రాయల్ డిమాండ్ చేశారు. కాపులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంబాబు వారి ఓట్లతోనే విజయం సాధించారనే విషయాన్ని విస్మరించరాదన్నారు. అంబటి కాపులకు క్షమాపణ చెప్పని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా భరోసా కల్పిస్తున్నారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం 2వ విడతగా వైఎస్ఆర్ చేయూత అందించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ మాటల్లో చేయూతే గాని చేతల్లో లేదని టీడీపీ మహిళా విభాగం ఆరోపించింది. టీడీపీ హయాంలో 93 లక్షల మంది మహిళలకు పసుపు, కుంకుమ పథకం అందిస్తే జగన్ సర్కార్ లెక్కలు తారుమారు చేసి 23 లక్షల మంది మహిళలకే చేయూత పథకం అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. అర్హులైన ప్రతి మహిళ వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ది పొందేలా చూడాలని కోరింది. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు తెలియజేశారు. ఏపీ, కేరళపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి, నిర్వహించాల్సిన అవసరమేమిటని మాత్రమే ప్రశ్నించిందని తెలియజేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న భద్రతా చర్యలను న్యాయస్థానానికి వివరించామని స్పష్టం చేశారు. ఈ చర్యలన్నింటినీ పేర్కొంటూ అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని న్యాయస్థానం గడువు ఇచ్చిందన్నారు. చంద్రబాబు, లోకేష్ ను భయపెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని చూస్తున్నారేమోనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన అనుమానం వ్యక్తం చేశారు.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని టీడీపీ బీసీ నేతలే లక్ష్యంగా ఏటూ విజయసాయి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చివేతలు, భూముల ఆక్రమణలతో టీడీపీని తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, లేకుంటే మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఏబీవీపీ నేతలు వినతి పత్రం అందించి జగన్ మనసు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు.